Welcome all, I hope you are marvelous. I welcome you for another class which is going to be very fruitful in your end. So in our previous classes we have learned the usage of want. Want in the positive sense, negative and interrogative senses we have seen. So those are we use want in the positive case, and we use don't want in the negative case, and we use either do or does after. See here, we use here name or pronoun, then next want, right? So these usages. So we use want to say yes, naaku kavali, and we use don't want, naaku voddu, and we use this structure, do you want? Okay, does Ramesh want 100 rupees? We generally ask that. And today's class is all about the usage of want to. See here, want itself is different and want to is different. Want to anedha manu anukuntunnanu ani meaning vachetappudu upayoginchanu. Nenu bhimavaram vellal anukuntunnanu daniki alage ikkada want tarvata eppudu kuda manu nouns upayoginchali ante pernu upayoginchali. I want Ram to speak. I want an apple annam ikkada. I want a mobile ni name upayoginchanu kaani ikkada want to tarvata eppudu kuda manam verb ni upayoginchali. Em upayoginchali? Verb ante maniki English language lo పనులు తెలియజేసే వర్డ్స్ ని వర్బ్ అంటాం, అంటే రాయడాన్ని రైట్ అంటాం, వినటాన్ని లిసన్ అంటాం, తినటాన్ని ఈట్ అంటాం, ఓకే వెళ్ళడాన్ని గో అంటాం, రావడాన్ని కమ్ అంటాం, తీసుకోవటాన్ని టేక్ అంటాం, ఇవ్వటాన్ని గివ్ అంటాం, తీసుకురావడాన్ని బ్రింగ్ అంటాం, ఓకే పట్టుకోవడాన్ని క్యాచ్ అంటాం, ఇలా మనం కొనటాన్ని బై అంటాం. అలాగే సో ఇలా మనం ఈ వర్డ్స్ ముందు మనం నేర్చుకోవాలి. ఈ వర్డ్స్ ఇంగ్లీష్లో, ఈ వర్డ్స్ ఫస్ట్ తెలుగులో ఉన్నటువంటి యాక్షన్స్ని ఇంగ్లీష్లో ఏమని అంటాం, వీటిని ఈ వర్డ్స్ని ఏమని పిలుస్తాము అనేది మనకి ఒక అవగాహన ఉండాలి. వాటిలో వాంట్ టు అంటే మనం అనుకుంటున్నాము అని మీనింగ్ వచ్చేటప్పుడు ఉపయోగించాలని అనుకున్నాం. ఈ వాంట్ టు అనేది నేను అనుకుంటున్నాను, చేయాలని అనుకుంటున్నాను, వినాలని అనుకుంటున్నాను, తినాలని అనుకుంటున్నాను, చూడాలని అనుకుంటున్నాను, రాయాలని అనుకుంటున్నాను, ఓకే రావాలని అనుకుంటున్నాను, చూడాలని అనుకుంటున్నాను, ఓకే వినాలని అనుకుంటున్నాను, కొనాలని అనుకుంటున్నాను, ఓ ఇలా అంటూ ఉంటాం కదా మనం, వాటిని మనం వాంట్ టు అనాలి. అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలా రాస్తున్నాను, ఐ వాంట్ టు బై ఆన్ న్యూ డ్రెస్ ఇలా అన్నాను. దాని మీనింగ్ ఏంటంటే నేను ఒక కొత్త డ్రెస్ని కొనాలని అనుకుంటున్నాను. I want to buy a new dress. నేను ఒక కొత్త డ్రెస్ని కొనాలని అనుకుంటున్నాను. సో ఇది మీనింగ్, కొనాలనుకుంటున్నాను. అలాగే నేను చూడాలనుకుంటున్నాను అనుకోండి, ఇలా ఉన్నది, I want to see God. నేను గాడ్ని చూడాలనుకుంటున్నాను. ఎప్పుడు గాడ్ ఇప్పుడు క్యాపిటల్ ఉపయోగించాలి, రైట్? I want to see the God. Our God is different. God is different. నేను దేవుడిని చూడాలనుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. సో దీన్ని ఎలా అంటామండి, ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఇలా మనం అనుకుంటున్నాను అనేదాన్ని వాంట్ టు ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి వాంట్ యూసేజ్ కరెక్ట్గా వస్తే వాంట్ టు యూసేజ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఈ డోంట్ డజంట్ ఉపయోగించటం చెప్పాను మీకు. డూ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఐకి, వీకి. ఐ అంటే నేను, మనము అనేటప్పుడు, లేదా నువ్వు లేదా మీరు అనేటప్పుడు, వాళ్ళు అనేటప్పుడు. మనం ఈ 4 కేసెస్లో మనం నెగిటివ్ సెన్స్ అంటే వాంట్ ఉపయోగించాలన్నప్పుడు ఇలాగా
ఐ వాంట్ వి వాంట్ యు వాంట్ దే వాంట్ అన్నాడు. ఐ వాంట్ అంటే నాకు కావాలి, వి వాంట్ అంటే మాకు కావాలి, యు వాంట్ అంటే నీకు కావాలి, దే వాంట్ అంటే వాళ్ళకు కావాలి. ఇప్పుడు దాన్ని నెగిటివ్ చెప్పాలనుకోండి, వాళ్ళకి నాకు వద్దు అంటే ఐ డోంట్ వాంట్. ఈ ఐ తర్వాత మనం డోంట్ ఉపయోగిస్తాం. ఐ డోంట్ వాంట్, వి డోంట్ వాంట్, యూ డోంట్ వాంట్, దే డోంట్ వాంట్. ఐ డోంట్ వాంట్ అంటే నాకు వద్దు, వి డోంట్ వాంట్ అంటే మాకు వద్దు, యూ డోంట్ వాంట్ అంటే నీకు వద్దు, దే డోంట్ వాంట్ అంటే వాళ్ళకి వద్దు. అలాగే మనం మీకు గతకాలం చెప్పా, హీకి షీకి ఇట్ ఈ మూడింటిని మనం డస్ ఉపయోగించాలి. నెగిటివ్స్ చెప్పాడు, నెగిటివ్స్ అని చెప్పేటప్పుడు డజంట్ అన్న, హీ డజంట్ రైట్, హీ డజంట్ వాంట్, హీ డజంట్ వాంట్ అన్ యాపిల్, అతనికి యాపిల్ వద్దు. హీ వాంట్స్ అ పైనాపిల్, అతనికి పైనాపిల్ కావాలి, అతనికి యాపిల్ వద్దు. హీ వాంట్స్ అ పైనాపిల్, హీ డజంట్ వాంట్ అన్ యాపిల్. అర్థమైందన్నమాట మీకు? వాళ్ళకి అతనికి ఏం కావాలి అన్నప్పుడు హీ వాంట్స్ అన్ యాపిల్ అన్న, అతనికి వద్దంటే హీ డజంట్ వాంట్ అన్ యాపిల్. అలాగే షీకి ఇంటికి మనం డజంట్ ఉపయోగించి వాటి యొక్క ఎక్స్ప్రెస్ చేస్తాం, దానికి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సిన విషయాల్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే ఎందుకు వీటిని ఎక్స్ప్రెస్ చేశానంటే, ఈ వాంట్ ఉపయోగించేటప్పుడు మరి నెగిటివ్ సెన్స్ లో వచ్చేటప్పుడు సేమ్ ఈ కేసెస్ లో చూడండి, ఐ డోంట్ వాంట్ టు బై అ న్యూ డ్రెస్, నేను కొత్త డ్రెస్ కొనాలని అనుకుంటలే, నాకు కొత్త డ్రెస్ కావాలి, ఐ వాంట్ ఎ న్యూ డ్రెస్, నాకు కొత్త డ్రెస్ వద్దు, ఐ డోంట్ వాంట్ ఎ న్యూ డ్రెస్, నేను కొత్త డ్రెస్ కొనాలనుకుంటున్నా, ఐ వాంట్ బై అ న్యూ డ్రెస్, నీ కొత్త డ్రెస్ కొనాలని అనుకుంటలే, ఐ డోంట్ వాంట్ బై ఆ న్యూ డ్రెస్. క్లియర్ అర్థమైంది అన్నమాట ఇక్కడ చూడండి, అనుకుంటున్నాను ఇస్ డిఫరెంట్, కావాలి ఇస్ డిఫరెంట్. కావాలనే దాన్ని మనం వాంట్తో చెప్తే, అనుకుంటున్నాను అనే దాన్ని వాంట్ టుతో చెప్తాం. సో ఇలా మనం ఈ రెండింటిని సింకప్ చేసుకొని మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు వాంట్ అంటే అనుకుంటున్నాను, ఇప్పుడు అనుకుంటున్నట్టు లేదు అనేటప్పుడు చెప్పాలి, దీన్ని కూడా అంతే డోంట్ ఆర్ డజన్. అయితే ఈ డజన్ ఎప్పుడు ఉపయోగించాలో ఇది బాగా గుర్తు రావాలి. ఈ డజన్ ఎప్పుడు డజన్ అనేది మనం అవతల పక్క వ్యక్తుల కోసం మాట్లాడేటప్పుడు మాత్రమే మనం డజన్ ఉపయోగించాలి. హీ డజన్, షీ డజన్, ఇట్ డజన్ అనాలి. అదే డోంట్ని ఐ డోంట్, వీ డోంట్, యూ డోంట్, దే డోంట్. బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేసి 4 సార్లు నిమ్మరంగా జాగ్రత్తగా ఈ వీడియోని మళ్ళీ మీరు వింటూ ఉంటే మళ్ళీ స్టార్టింగ్ కాదు విన్నాయి సార్, ఒకసారి వింటే కాదు, ఒకసారి విని మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే మనం కొత్తగా తయారవడం అర్థం. కాబట్టి మీరు ఏం చేయాలంటే వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా వింటూ ఉండాలి, వింటూ వస్తూ ఉండాలి వెనక్కి. అలా వస్తూ ఉంటే మనం వినడానికి ప్రాక్టీస్ చేయడానికి మన బ్రెయిన్ సహకరిస్తుంది, అప్పుడు మనం డోర్ని మనం మాట్లాడగలుగుతాం. ఇదే గుర్తుంచుకోవాలి, ఇప్పుడు నాకు కావాలి ఐ వాంట్, నాకు వద్దు ఐ డోంట్ వాంట్, నేను అనుకుంటున్నాను ఐ వాంట్ టు బై, నేను అనుకున్నట్టు లేదు ఐ డోంట్ వాంట్ టు బై. సో దీస్ 4 డిఫరెన్సెస్ యు నీడ్ టు ప్రాక్టీస్. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ నీడ్ అండ్ యువర్ డిజైర్, యువర్ నీడ్ అండ్ యువర్ డిజైర్, సో యువర్ నీడ్ అండ్ యువర్ డిజైర్, ఆర్ నీడ్ అండ్ ఆర్ డిజైర్, and their need and their desire, and your need and your desire, and someone's need and someone's desire. నాయక అవసరము లేదా నేను ఏం చేయాలనుకుంటున్నాను, మన యొక్క అవసరము మనం ఏం చేయాలనుకుంటున్నాము, వాళ్ళ యొక్క అవసరము వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, నీ యొక్క అవసరము నువ్వేం చేయాలనుకుంటున్నావు, అలా కాకుండా ఇంకో వ్యక్తి యొక్క అవసరం ఏంటి, అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేవి ఈ 4 విషయాలు ఈ విషయాలు మనం ఈ రెండింటిని ఉపయోగించే చెప్పగలుగుతాం. బాగా చెప్పాలని చూడండి, రైట్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంగ్లీష్ టీచర్, సో ఐ వాంట్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ కావాలి, రైట్, సో వితౌట్ ఇంగ్లీష్ ఐ డోంట్ వాంట్ బికమ్, రైట్, వితౌట్ ఇంగ్లీష్ ఇదే, వితౌట్ ఇంగ్లీష్ రైట్, వితౌట్ ఇంగ్లీష్ నోబడీ కన్సిడర్డ్ మీ యాజ్ ఎన్ ఇంగ్లీష్ టీచర్, సో దట్ ఐ వాంట్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ కావాలి. వై ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంగ్లీష్ టీచర్, నాకు కొత్త డ్రెస్ కావాలి, ఐ వాంట్ ఎ న్యూ డ్రెస్, వై I want to wear that new dress and my birthday. Na birthday roju ni aa dress ni veskonu anukuntunnanu kabatti naaku em kavali aa new dress kavali. Ila manu meet practice cheyali, baaga practice cheyali, ela cheyalante ila question esko, telugu esukuntam, english esukuntam, mee ishtam, english lo esukuntene manchidi asalu. Actually what do I want, right, I want a bike. What don't I want, naaku em vaddu, I don't want an aeroplane. What do I want to become?
I want to become. I want to. See, I want to become an English teacher. Yes, what don't I want to become? I don't want to become a maths teacher. I don't want to become a maths teacher. Ila want ni want to manam ee rendetni uses lo ante baaga use cheyadam kosam ila practice cheyali. So ila practice chesthe maniki answer cheyadam anedi konni question ki answer cheyadam anedi maniki vastundi. So appudu manam eppudaithe veet manam ekkuva practice chesamo appudu manam mana yokka mouth easyga held avutundi. Manaku ide gurtichukondi, baaga gurtichukovalsindi. మీకేం కావాలి, మీకేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు, ఈ రెండే. ఏం కావాలి? రైట్, ఐ వాంట్ అ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? సో ఇలా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఆన్సర్ చేయడం అనేది వస్తుంది. సో ఇలా చేస్తే మనకి ఇబ్బంది లేకుండా మనం నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.